హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ ఎలా అయితే ఉన్నారు అందరూ బాగా అయితే ఉన్నారు ఈ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఆండ్రాయిడ్ టీవీ బెస్ట్ యాప్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈ యొక్క ఆండ్రాయిడ్ టీవీ బెస్ట్ యాప్స్లో చాలా చాలా మంచి యాప్స్ మీ ముందుకు అయితే వచ్చాను ఈ యొక్క వీడియోని ఇంటర్వ్యూకి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ యాప్స్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయన్నమాట ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు కాలేజ్ ఆ యాప్స్ గురించి తెలుసుకోవాలను ఖచ్చితంగా ఈ యొక్క వీడియో ఇంటర్వ్యూకి అయితే చూడండి అలాగే చూడమే కాదు మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్ అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయండి అలాగే ఈ యొక్క వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఇంకెందు కాలేస్తాండి

ఆండ్రాయిడ్ టీవీ బెస్ట్ యాప్లలో వచ్చేసరికి మీకు మొదటిగా పరిచయం చేసే యాప్ వచ్చేసరికి ఎఫెక్స్ ఎఫెక్స్ అనేది ఖచ్చితంగా ఇది ఒక ఉండాల్సిన యాప్ అదేనండి ఫైల్ మేనేజర్ అనమాట ఈ యొక్క ఫైల్ మేనేజర్ ఖచ్చితంగా మన టీవీలో ఉంటే చాలా చాలా అద్భుతాలే సృష్టించవచ్చు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఒక పెన్ డ్రైవ్ నుంచి అని ఈజీగా ఫైల్ మేనేజర్లోకి అయితే పంపించుకోవచ్చు లేదా మనం సెండ్ టు ఫైల్ కూడా చేసుకునే ఖచ్చితంగా ఫైల్ మేనేజర్లోకి వచ్చి అయితే వస్తుందన్నమాట ఏదైనా ఏపీక్ అయినా వీడియో అయినా ఇమేజ్ అయినా కానీ ఈజీగా మనం ఫైల్ మేనేజర్లో అయితే చెక్ చేసుకోవచ్చు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట టీవీలో అండ్ ఏ విధంగా మనకు మొబైల్ కూడా ఫైల్ మేనేజర్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అది మీకు తెలిసిన విషయమే అండ్ అదే విధంగా ఈ టీవీలో కూడా ఎఫెక్స్ ఫైల్ మేనేజర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అది మనకు ప్లే లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది అండ్ జస్ట్ ఎఫెక్స్ అని టైప్ చేయగానే అండ్ రావడం అనేది జరుగుతుంది ఆ యొక్క యాప్ ఆ యొక్క యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సో ఈ యొక్క యాప్ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది అన్ని ఫైల్ మేనేజర్ యాప్ నుంచి ఈ యొక్క ఫైల్ మేనేజర్ యాప్ అనేది చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉండడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ సరికి మనం వీడియో యాప్ అనేది ఈజీగా ప్లే అయితే చేసుకోవచ్చు అలాగే ఇమేజ్ వివర్ అయితే ఉంది అండ్ అదే విధంగా మ్యూజిక్ ప్లేయర్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇలాంటి చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా ఈజీగా మనకు మీడియా కార్డ్ అనేది కూడా రావడం అనేది జరుగుతుంది అండ్ అదేవిధంగా మరొక అద్భుతమైన ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయి అదేంటంటే ఇక్కడ స్ప్లిట్ పీ అయితే ఉంది కదా ఈ యొక్క వ్యూ పీలో వచ్చేసరికి మనం అద్భుతాలే సూచించవచ్చు ఎందుకంటే ఈ యొక్క స్ప్రిట్ లో వచ్చేసరికి జస్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి పైన ఒక స్ప్లిట్ వ్యూ అయితే పెట్టేసుకోండి కిందికి అయితే రండి కిందికి వచ్చేసిన తర్వాత సో మనకి పెన్ డ్రైవ్ అయితే ఉంది కదా పెన్ డ్రైవ్ నుంచి మనం లో ఏదైనా ఒకటి అయితే కాపీ అయితే చేసేసుకుందాం ఇక డీటెయిల్స్ అనే ఆప్షన్లకి అయితే డీటెయిల్స్ ఏదన్నా ఒక అయితే కాపీ అయితే చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రైట్ లెఫ్ట్ సైడ్ చూసిన కట్ కాపీ అండ్ డెలీట్ అనే ఆప్షన్స్ అయితే వచ్చాయి ఈ యొక్క కాపీ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి కాపీ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఈ యొక్క విండోలోకి అయితే వెళ్ళండి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ అయితే పైన అయితే ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే క్లిప్ క్లియర్ అండ్ పేస్ట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది పేస్ట్ అయితే చేయండి సో ఈజీగా మనం పెన్ డ్రైవ్ నుంచి అండ్ అదేవిధంగా మీరు ఏమైనా సిస్టమ్ కనెక్ట్ చేసుకున్నా కానీ ఈజీగా కనెక్ట్ అయితే అవుతుంది సో అక్కడి నుంచి మనం ఫైల్ మేనేజర్లకు అయితే ఈజీగా కాపీ అయితే చేసేసుకోవచ్చు అనమాట చూడండి అండ్ ఈ యొక్క వీడియోని కూడా మనం ఈజీగా వీడియోని అయితే ప్లే అయితే చేసేసుకోవచ్చు అండ్ బికాస్ బికాస్ ఆఫ్ దట్ ఇక్కడ వీడియో ప్లేయర్ కూడా ఉండడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఎఫెక్ట్స్ ప్లేయర్కి అనమాట సో ఇలాంటి అద్భుతాలను సృష్టించవచ్చు మరొక అద్భుతం ఏంటో తెలుసా అండ్ మన దగ్గర ఏమైనా ర్యార్ ఫైల్ ఉన్నా కానీ ఈజీగా ఎక్స్ట్రాకి అయితే చేయొచ్చు అండ్ అదేవిధంగా నా దగ్గర ర్యార్ ఫైల్ అనేది లేదు కాబట్టి మీకు అయితే చూపించలేకపోతున్నాను సో మీ దగ్గర ఉందనుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై అయితే చేయండి ర్యార్ ఫైల్ని సో ఇది ఒక మంచి యాప్ డౌన్లోడ్ అయితే చేసుకోండి మనకు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ అయితే ఉందన్నమాట సో మరొక అద్భుతమైన యాప్ అని చెప్పుకోవచ్చు సెంట్ ఫైల్స్ టు టీవీ సో మన మొబైల్లో ఉన్న ఏ ఫైల్ అయినా ఈజీగా సెంట్ ఫైల్స్ టు టీవీలోకి అండ్ పంపించవచ్చు అండ్ కాకపోతే ఏంటంటే ఈ యొక్క వైఫై అనేది సేమ్ అయితే ఉండాలి అండ్ అదేవిధంగా మీ మొబైల్లో కూడా ఈ యొక్క యాప్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి సో దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేయడం అయితే జరిగింది ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సింపుల్ మీరు టీవీలో అదేవిధంగా మీ యొక్క మొబైల్లో యూజ్ అయితే చేయండి మై సెంట్ టు ఫైల్స్ టీవీ యాప్ని జస్ట్ క్లిక్ చేసినట్టు సెండ్ ఇక్కడ సెండ్ మీరు టీవీ నుంచి మొబైల్ కొడుతున్నాయంటే సెండ్ అయితే కొట్టుకోండి లేకపోతే మీరు మొబైల్ నుంచి అండ్ టీవీ కొడుతున్నది రిసీవ్ అయితే టైప్ అయితే చేయండి సో జస్ట్ రిసీవ్ అండ్ టైప్ చేసిన తర్వాత మనం మొబైల్ నుంచి ఏమైనా పంపించినా కానీ ఈజీగా ఇక్కడికైతే రావడం అనేది జరుగుతుంది యాప్లో వచ్చేసరికి మనకి ఏదైతే నేను ఎఫెక్స్ ఫైల్ మేనేజర్ చెప్పానో ఆ యొక్క ఎఫెక్స్ ఫైల్ మేనేజర్లో డౌన్లోడ్ ఉండడం అయితే జరుగుతుందన్నమాట సో ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోండి మరొక అద్భుతమైన యాప్ గురించి చెప్పాలి టీవీ యూసేజ్ టీవీ యూసేజ్ అనేది వచ్చేసరికి ఇది ఒక డిజిటల్ వెల్బింగ్ యాప్ అనమాట ఫ్రెండ్స్ అంటే మనం టీవీలో ఏ యాప్ని ఎంతసేపు యూజ్ చేశామో అనే దాని గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంటుంది ఇది చాలా చాలా ఇంట్రెస్టెడ్ యాప్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు టీవీలో కూడా ఏ యాప్ని ఎక్కువగా ఓపెన్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది చూడండి నేను ఇక్కడ ఆండ్రాయిడ్ టీవీ హోమ్ యాప్ అనేసరికి థర్టీ సిక్స్ మినిట్స్ అయితే ఇక్కడ క్లిక్ చేయని క్లిక్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది యూసేజ్ అవర్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ టూ డేస్ వచ్చేసరికి థర్టీ సిక్స్ మినిట్స్ అనే ఎస్టర్డే వచ్చేసరికి సిక్స్ మినిట్స్ అని అండ్ అదే టూ డేస్ బిఫోర్ వచ్చేసరికి జీరో మినిట్స్ అని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది అలాగే వచ్చేసరికి ఇక్కడ చాలా చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ లాక్ విత్ పిన్ అనేది ఉంది బట్ ఇక్కడ మనం త్రీ నైన్టీ నైన్ రూపీస్ యూజ్ చేస్తే మాత్రం లైఫ్ టైం అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక మంచి యాప్ మనం మొబైల్లో ఏ విధంగా అండ్ ఏ యొక్క యాప్ని ఎంతసేపు యూజ్ చేస్తున్నాము అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇస్తారో అలాగే ఈ యొక్క టీవీ యూసేజ్ యాప్ ద్వారా మనం ఈ టీవీలో కూడా ఏ యాప్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తామనే దాని గురించి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ విధంగా ఈ యొక్క అద్భుతమైన యాప్ని మనం మన టీవీలో కూడా యూస్ అయితే చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా డైలీ స్క్రీన్ టైం కూడా మనం అయితే సెట్ చేసుకోవచ్చు ఏ టైంకి మనం ఓపెన్ చేసుకోవాలి డైరెక్ట్ సెట్ కూడా చేసుకో కాకపోతే దీనికోసం అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ సో ఇది అనమాట ఈ యొక్క యాప్ని కూడా ఇంట్రెస్టింగ్ డౌన్లోడ్ చేసుకొని మనకు ప్లే అవైలబుల్ అవైలబుల్గా అయితే ఉందన్నమాట సో నెక్స్ట్ యాప్ గురించి మాట్లాడుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ యాప్ ప్రాసెస్ లిస్ట్ అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క యాప్ గురించి చాలా చాలా సూపర్గా మాట్లాడుకోవచ్చు చూడ్డానికి మాత్రం మనకు యూజర్ ఇంటర్ఫేస్ నార్మల్గా ఉండొచ్చు కానీ దీని పనితనం మాత్రం గా అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట అండ్ ఒకసారి అయితే మీరు అయితే చెక్ చేయండి ఇది మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గా అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ అండ్ చెక్ చేసిన తర్వాత మీకు చాలా చాలా విషయాలు అయితే తెలుస్తాయి ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్లో నడిచే ఏవైనా యాప్స్ అయితే ఉన్నాయో ఆ యాప్ని ఈజీగా మనం అయితే క్లోజ్ అయితే చేసేసుకోవచ్చు జస్ట్ ఇక్కడ క్లోజ్ ఆ యాప్స్ అయితే ఉంది కదా ఆ యొక్క యాప్స్ మీద క్లిక్ చేయగానే జస్ట్ ఫోర్స్ స్టాప్ అని అయితే క్లిక్ చేయండి ప్రతి ఒక్క యాప్ని జస్ట్ బ్యాక్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఎఫెక్ట్స్ అయితే యాప్ ఓపెన్ అవుతుంది ఎందుకంటే ఈ యాప్ ఓపెన్ చేసింది కాబట్టి ఓపెన్ అవుతుంది అండ్ దాన్ని కూడా మనం ఫోర్ ఫోర్స్ స్టాప్ అయితే చేసేసుకోవచ్చు జస్ట్ బ్యాక్ కొట్టగానే మరొక యాప్ సెన్ ఫైవ్ టూ టీవీ అయితే వస్తుంది దీన్ని కూడా మనం ఫస్ట్ స్టాప్ అయితే క్లిక్ పెట్టేసుకోవచ్చు అండ్ ఓకే కొట్టేసుకోవచ్చు బ్యాక్ కొట్టగానే మనకు వచ్చేసరికి మళ్ళీ మీరు కావాలనుకుంటే క్లోజ్ ఆల్ యాప్స్లోకి వెళ్ళేసి ఫస్ట్ స్టాప్ అని అయితే కొట్టండి అండ్ ఫస్ట్ స్టాప్ కొట్టగానే అన్ని యాప్స్ అనేవి మనకు బ్యాక్గ్రౌండ్ ఎలాంటి అప్లికేషన్స్ లేకుండా అయితే ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది సో మనం ఈజీగా బ్యాక్గ్రౌండ్ నడిచే యాప్స్ ని డెలిట్ అయితే చేసేసుకోవచ్చు అంటే క్లీన్ అయితే చేసేసుకోవచ్చు టీవీలో ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా కొంచెం ఫాస్ట్గా ఉండడం అయితే జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ నెక్స్ట్ యాప్ గురించి చెప్పాలంటే నెబులా మేనేజర్ సైలుడర్ లాంచర్ నెబులా మేనేజర్ అయినా సైలోడర్ లాంచర్ అయినా చూసరికి మనకు సైలుడర్ గా ఏవైతే యాప్స్ ని డౌన్లోడ్ చేసేసి ఇన్స్టాల్ చేసుకుంటామో ఆ యొక్క యాప్స్ అనేవి ఇక్కడ మనకు ఒక ఫైల్ మేనేజర్ లాగా అయితే ఓపెన్ అయితే జరుగుతుందన్నమాట చూడండి ఇదోసారికి హోమ్ లాంచర్ అండ్ సైడ్ లాంచర్ ఆ లాంచర్ గురించి మీకు చెప్పడం అయితే జరిగింది కదా ఇప్పుడే ఆ యొక్క సైన్ లూడర్ లాంచర్ కూడా మనకి ఇక్కడ కనపడడం అయితే జరుగుతుంది అండ్ టీవీ యూసేజ్ ఆహా ఇవన్నీ మనకు సైన్ లోడ్గా అండ్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకునే యాప్సే సో అందుకే మనకి ఇక్కడ సైన్ లోడ్గా కనబడమైతే జరుగుతుంది అలాగే వచ్చేసరికి ఇంకొక యాప్ సైన్ లూడర్ లాంచర్ ఈ యొక్క లాంచర్ కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మనం సైన్ లోడర్ ఏవైతే యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నామో అన్ని యాప్స్ లిస్ట్ అని ఇక్కడ కనపడడం అయితే జరుగుతుంది చూడండి మనకి ఏ యాప్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క యాప్స్ అనేవి ఇక్కడ మనకు అయితే జరుగుతుంది సైన్ లోడర్లో లో సో నెక్స్ట్ యాప్ గురించి మాట్లాడుకోవాలంటే యాప్డైడ్ టీవీ యాప్ గురించి అయితే మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకు ఒక గూగుల్ స్టోర్ లాగా యూస్ అయితే అవుతుందన్నమాట ఎందుకంటే మనకు ఏమైనా అప్లికేషన్స్ మనకు ప్లే స్టోర్ లో కనబడకపోతే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేసినట్టయితే కంపల్సరీ కనపడే ఛాన్సెస్ అయితే ఎక్కువకైతే ఉంటాయి అనమాట అండ్ అదేవిధంగా ఇక్కడ డిస్కవరీ అని కేటగిరీ అనేది చాలా చాలా యూజర్ ఫ్రెండ్లీగా మనకు ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది అయితే జరుగుతుంది వర్క్స్ అనేది చెక్ చేయండి ఈ యొక్క యాప్డైడ్ టీవీ యాప్ ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి అండ్ చాలా చాలా యాప్స్ అనేవి మనకి ఇక్కడ రన్ అవడం అయితే జరుగుతుంది అండ్ ఒకవేళ ప్లే స్టోర్ లో ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ సెర్చ్ ద్వారా వాయిస్ కం మేనేజ్ అయినా కానీ మీరు ఇక్కడ మీరు ఆ యొక్క యాప్ని అయితే ఫ్రెండ్స్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఈ యొక్క యాప్ అనేది సో ఒకసారి డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క టీవీలో ఇన్స్టాల్ అయితే చేసుకోండి నెక్స్ట్ ఫైనల్ యాప్ గురించి మాట్లాడుకోవాలంటే టీవీ బ్రో బ్రో టీవీ బ్రో అండ్ టీవీ బ్రో అనేది ఒకసారి ఇది ఒక బ్రౌజర్ యాప్ అన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క బ్రౌజర్ యాప్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం అయితే జరుగుతుంది సో అందుకనే మీకు వచ్చేసరికి ఈ యొక్క యాప్ని సజెస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఈజీగా మీరు ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది వారిని ఒకసారి సెట్ సెర్చ్ చేయండి అండ్ యూట్యూబ్ డాట్ కామ్ అయినా కానీ అదేవిధంగా అండ్ నెట్ఫ్లిక్స్ అయినా కానీ అమెజాన్ అయినా కానీ ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకి ఈజీగా చాలా చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట ఆ యొక్క అమెజాన్ పేజీకి అండ్ అదేవిధంగా మనం బ్యాంక్ వచ్చి ఇక్కడ మనం ఏమైనా టైప్ చేసుకోవాలనుకున్నా కూడా అండ్ టైప్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై అయితే చేయండి అండ్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ యొక్క టీవీ బ్రో టీవీ బ్రో బ్రౌజర్ సో సెర్చ్ చేసుకోవచ్చు ఈజీగా అండ్ షివ్ టెక్ అని అయితే మన ఛానల్ని ఒకసారి అండ్ నేమ్ అయితే సెర్చ్ చేద్దాం ఫ్రెండ్స్ షివ్ టెక్ అని ఈ యొక్క బ్రౌజర్లో మరి ఏం వస్తుందో ఒకసారి చూద్దాం షివ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సో షివ్ టెక్ వేరే వేరే డీటెయిల్స్ అయితే వస్తున్నాయి సో ఇక్కడ సరికి మన ఛానల్ నేమ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఒకసారి చూడండి కింద సో చూసారు కదా ఇవి షివ్ టెక్ త్రీ డేస్ లో పెట్టి అండ్ ఫోర్ డేస్ లో పెట్టినవి అండ్ విధంగా క్లిక్ చేసినట్లయితే ఈజీగా మన యొక్క చూసారు కదా మన యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అయింది అండ్ చాలా యూజర్ ఫ్రెండ్లీ అయితే ఉంది ఒక బ్రౌజర్ డౌన్లోడ్ అయితే చేసుకోని అయితే ఉంటుంది టీవీ బ్రో బ్రౌజర్ అన్నమాట ఫ్రెండ్స్ అండ్ ఈ యొక్క బ్రౌజర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి డౌన్లోడ్ చేసుకోవాలనుకోవాలి డౌన్లోడ్ అయితే చేసుకోండి ఆల్ బ్యూటిఫుల్ యాప్స్ గురించి మరి ఈ యొక్క వీడియో లైక్ చేయండి విధంగా మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ బెస్ట్ అండ్ టీవీ యాప్స్ గురించి మరి యొక్క యాప్ లలో మరి మీకు ఏ యాప్ నచ్చింది అనే దాని గురించి కూడా కింద అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ నేను కూడా తెలుసుకుంటాను మరి ఒక వీడియో కూడా నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్తున్నది అండ్ లైక్ చేయమని లైక్ చేయమని అండ్ లైక్ అయితే చేయండి అదే విధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్స్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి మరి ఇంకో వీడియోలో మేము ముందు ఉంటాను అప్పుడే వరకు బాయ్ బైలా టేక్ కేర్